हाय हेलो नमस्ते अंडी वेलकम बैक टू कीर्तिस किचन एंड होम वीडियो चिन्न पिल्ललु एंतो इष्टंगा तीने कुरकुरेनी पास्ता तो ओकसारी ट्राई चेयंडी। पास्ता कुरकुरे चाला इष्टंगा तिंटारु। ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మధ్యలో స్కిప్ చేయకోకుండా ఫుల్గా వాచ్ చేయండి। ఇక్కడ నేను ఒక కప్పు వరకు పాస్తాని తీసుకుంటున్నాను। పాస్తాలో మనకి ఎన్నో రకాలు ఉంటాయి కదండి, ఏ పాస్తాని అయినా తీసుకోవచ్చు। ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక స్టీల్ బౌల్ లాంటిది పెట్టుకొని 1 లీటర్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి। రుచికి తగినంత salt 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని ఈ వాటర్ అనేది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరగనిచ్చేసుకుందాం। ఒక కప్పు వరకు పాస్తా యాడ్ చేసుకొని పాస్తా మరీ మెత్తగా కాకోకుండా మరీ క్రిస్పీగా కాకోకుండా మనం ఒకసారి పాస్తాని చెక్ చేసుకుంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధానంగా నైఫ్ తో ఒకసారి కట్ చేసుకొని చూడండి। అలా లైట్ గా కట్ అయిపోయేటట్టు ఉన్నప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వీటిని ఒక స్ట్రైనర్ లోకి తీసేసుకుందాము। స్ట్రైనర్ లోకి తీసుకున్న తర్వాత కొంచెం చల్లని వాటర్ ని అనేది యాడ్ చేసుకుందాము। ఈ చల్లని వాటర్ ని యాడ్ చేయడం వల్ల మనకి పాస్తా అనేది ముద్దగా అవకోకుండా చక్కగా పొడి పొడిగా అవుతాయి। ఈ చల్లని వాటర్ కూడా ఏమీ లేకోకుండా ఫ్యాన్ గాలి కింద ఒక 20 మినిట్స్ పాటు చల్లారి పెట్టేసుకుందాం। 20 మినిట్స్ తర్వాత చూడండి మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఏమీ లేకోకుండా పొడిగా ఉన్నాయి। ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకుందాం। మైదా పిండి ప్లేస్ లో కావాలి అనుకుంటే చనగ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు। ఈ ఫ్లోర్స్ అన్నిటిని పాస్తాకి పట్టేంత వరకు ఫోర్క్ తో మిక్స్ చేసుకుందాము। ఈ ఫోర్క్ తోనే మిక్స్ చేసుకోండి, వేరే స్పూన్ తో వేటితోనూ మిక్స్ చేసుకోవద్దు। పాస్తాకి పిండి అనేది పట్టేస్తది స్పూన్స్ తో మిక్స్ చేసుకుంటే। ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే ఒక స్ట్రైనర్ కింద ప్లేట్ అనేది పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే స్ట్రైనర్ చేసుకోండి। ఎక్కువగా మనకి పాస్తాకి పిండి అనేది పట్టాల్సిన అవసరం లేదు। అలా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం। ముందుగా ఆయిల్ ని డీప్ ఫ్రై చేసుకుందాం। డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకొని పాస్తాని ఒక్కొక్కటిగా వేసేసుకుందాము। స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఎక్కువ సేపే ఫ్రై చేసుకోవాలండి। హై ఫ్లేమ్ లో అనేది పెట్టొద్దు। కొంచెం ఒకసారి చెక్ చేసుకుందాము। ఒక పాస్తాని తీసుకొని ప్లేట్ లో వేసుకొని చెక్ చేసుకోండి। అలా క్రంచీ క్రంచీగా సౌండ్ వచ్చినప్పుడే మనం ఈ పాస్తా అన్నిటిని ఫ్రై అయిపోయినట్టు। కానీ ఈ పాస్తా అనేది ఫ్రై అవడానికి ఎక్కువ సేపే పడుతుంది। వీటిని ఒక బౌల్ లోకి తీసేసుకుందాము। ఇప్పుడు స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకుందాం। 1 స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని కొంచెంగా salt ని యాడ్ చేసుకుందాము। salt మనం ఆల్్రెడీ పాస్తా ఉడికించేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే చూసుకొని యాడ్ చేసుకోండి। అంతేనండి, ఈ స్పైసెస్ అన్నిటిని పాస్తాకి పట్టేంత వరకు మిక్స్ చేసుకుంటే మనకి పాస్తా కుర్కురే అనేది రెడీ అయిపోయింది। చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కరకరలాడే స్పైసీగా ఉండే ఈ కుర్కురే పాస్తా తో మన ఇంట్లోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం కీర్తిస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి। మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి।